మళ్ళీ కథకు వద్దాం. శిబి చక్రవర్తి కీర్తి భూలోకం అంతటే కాదు స్వర్గలోకం దాకా వ్యాపించింది. సురలాతని ఘన కీర్తిని విని మతి అబ్బురమ్ము పడినారు. సురలాతని ఘన కీర్తిని విని మతి అబ్బురమ్ము పడినారు. ధరణీనాథుని పరీక్షింపగా దళచి కదలినారు. పావకుండు కొనియ పారావతమురు దేగరూపుగొని సురేంద్రుడవని దాని వెంటనంటి తరుముతురా నరపాలు పావురంబు. కావు మాయా మహారాజా, కావు మాయా మహారాజా, నన్ను కావగ నీవే నయా రాజా. కావు మాయా మహారాజా. లేరెవరు వేరెవరు ధారుణిలో లేరెవరు నీ సరిధీరులు వేరెవరు. నిన్న నీకు చెప్పలేదు ఇలాంటివి నా దగ్గరికి తీసుకురావద్దని. ఏందో ద్వారా వాళ్ళు తిండి లేక చేస్తుంటారు. వాళ్ళు తిండి లేక చూస్తుంటే నేనేం చేసేదిరా? ఇంకెవరి దగ్గరికైనా పోమను. ఆడపోవడానికి భయపడి చస్తుండాలరా? నా మాట అయినా దక్కించండి. రండి సచ్చినోడా, వదలరా, చూడు మేకరా, దానిసులు పోసుకుంటాయారా, నీ చేతులు ఇరగా, వదలు. పోయా నీ దబాయింపు డబ్బడే మరి వదులుతా. నువ్వు తాడదలవరా, నువ్వు అరిసి గీ పెట్టిన వదలను. బాగా గబ్బులే మొహోడా, నీతో ఏంటి నాకు, తెంగయ్య బాబుతో చెప్పి వదిలించుకుంటానే పో. చూడు బాబు, ఆ సత్తినోడు మేకం తోలుకొచ్చాడు, ఆడికి చెప్పు వదిలేస్తాను బాబు, రేవుకు పోవాలి. ఏమిట్రా దీని గోళ? ఏముంది బాబు, ఎన్నిసార్లు అడిగిన ముండ టలాయిస్తుంది. దమిడి ఇయ్యలేదు బాబు సెల్లు. అవునే మరి, ఆ బాకీ ఎలా తీరుస్తావే? ఆ ఏదో మీకు చాకరీ చేసి తీరుస్తాలే ద్వారా, ఈ మాత్రం భాగ్యాలకు ఊరొదిలి పెట్టి పారిపోతానా? నువ్వు ఊరొదలాలంటే మాత్రం ఊరు నిన్ను వదలొద్దటే. ముసలాయన కథ పులి పెక్కినట్టుందే. దండం ద్వారా. మా చిన్న బాబు వచ్చాడు, మా బంగారు ధర వచ్చాడు, మా కసు ధర వచ్చాడు, మా మరిని బాబు వచ్చాడు. ఇదంతా మరి ఏ సత్యం, ఇదేనా రావడం కులాసా? స్థానం చేయి చూ. చూడు సుబ్బలక్షమ్మ, అంతా కలిసి నన్ను ఎట్ట ఆడుస్తుండారు, నువ్వో నాకు కథ చెప్పమ్మా మామయ్యకి. ఏమిటి మామయ్య దాన్ని నేర్పిస్తారు, పని చేసుకునే దాన్ని పోనీరాదు. పోవే, దాని గొడవ ఎప్పుడు ఉండేదే లే. కానీ కానీ మళ్ళీ మొదల నుంచి కానీ మధ్య నీతో తగలాటం. రామి రామి, వస్తున్నామా వస్తున్నా. పోనీరా దాంతో ఎందుకు గొడవ? వాడికి మాత్రం దాని మీద కట్టనే, అదేదో వాడిని ఏడిపించి ఉంటుంది. అవుందరా, దానికి మధ్య కాస్తి గోరోజునే ఎక్కింది. అయితే మరేది, రేపు అక్కడ పోవాలి. ఉండవే, తొందరేటి, నేను చూస్తే ఎట్టాగో ఉంటది.
ఏం వరాలు దీంతో సరసలాడుతుండవు? అబ్బబ్బే అదేంటి రంగన్న, నువ్వు అట్ట అంటావు? రాముతో నాకేం సరసం, అమ్మతో సమానం. ఏ రామి పావయ్యా, నువ్వు ఒట్టి కోస రకం, నీకంటే ఆ ముత్యాలేనయ్య. ఏమే ఇవాళ పొద్దునే పడ్డా ఊరి మీద? పోరా గబ్బిలాయ్ మహోడా. చూడు బంగారమ్మా, మీ అబ్బాయి పొగాక్క పెట్టమంటే సరసలాడుతూ కూకున్నాడు. పోలీదా దాన్ని ఇచ్చి పాపు. ఏమి రంగయ్య, ఆ సత్తరవ సంగతి ఏం చేసావు? ఒరే పెద్దోడా, మన రంగయ్యకు బీడీ కట్టిచ్చా? అది కాస్త కుదిర్చావంటే కొట్టు పెట్టుకుంటాను, నీ మేలు మర్చిపోను. దాని దేవుందరే బంగారయ్య మన చేతుల్లో పని, కావాలంటే ఇప్పుడే రా తీర్చేద్దాం. ఓ ఒరే చిన్నోడా, పొట్టి మీద కూర్చో. ఒరే పెద్దోడా, షావుకారు గారి టపాకాయలు రా, చూసి మరీ పట్టురా. రంగయ్య పద పద. ఏం పంతులు గారు, మేము మాత్రం మనుషులం కాము, ఇప్పుడు జరుగుతున్న పద్ధవతికి ఏమాత్రం అభ్యంతరం రానివ్వం. ఏదో మీ దయ, మీ పేరు చెప్పుకుని బతికిపోతా అంతే కదూ రంగన్న. అంతగాక ఏడకపోతాడు బాబు శెట్టి మనల్ని కాదని, మాట తప్పితే కొట్టు పీకి అవతల భారేమో. బంగారయ్య అందాక రాణిస్తాడ్రా, జాగ్రత్తగానే పోతాడులే. సరే చూద్దాంలే. చూద్దాంలే అంటే కాదు, మీరు మాట ఇవ్వాలి. ఏందయ్యా నేను అంత పదమయ్యా పద, సౌకర్ చూద్దాం అంటే మాట ఎత్తినట్టు కాదు పదమయ్యా. ఓవయ్యా నక్కందుకు వచ్చావులే. ఊరుగారా అది చెబుతుంటే ఇన్నికండి ఏడుస్తావు, ఊరు పరా. అంతేనా అండి, నేను నెత్తిన నోరు పెట్టుకుని కొట్టుకున్నాను, నాకు వాళ్ళు ఎవడైనా వింటేనా కొట్టి మీద ఎగబడి సరుకం ధ్వంసపాటు చేశారు. పుత్త పుణ్యానికి నట్టపడ్డావు. అరే నా సొమ్ము పోతే పోయింది రంగన్న, అవతల పెద్ద మనిషి మాటన్నా దక్కించిండయ్యా అని గోల పెట్టాను, ఎవడైనా వింటేనా నీ బాబుదా ఆడి బాబుదా అని పై పైకి వచ్చి బొడ్డోళ్ళు సావద్దంపేశారు. పెద్ద మనిషిని మాట ఇన్నింట్రా, నాకు ఇన్నేళ్ళు వచ్చాయి ఇలాంటి పచ్చికలు ఎన్నడూ చూడలేదు. ఇంకేముంది, మిమ్మల్నే కాదండాక మా బోటోళ్ళం ఈ ఊళ్ళో బతకగలమా? ఇట్టాగే సాగనిస్తే ఈ ఊళ్ళో ఉండట్టే. నువ్వు వెళ్ళి రిపోర్ట్ చేయవయ్యా పోలీసులకి, ఒకన్నా బొక్కలో నెట్టిన కానీ వీళ్ళు రోగం కుదరదు. అమ్మో పోలీసు రిపోర్ట్ ఇచ్చి ఇంకా ఈ ఊళ్ళో నిలవగలవా? పోవయ్యా నిలవకెవడేం చేస్తాడు, కొట్టు మీద పడి లూటీ చేశారని దొమ్మి కేసు పెట్టి చెప్తా, నేనున్నానుగా చూసుకుంటా. ఇంకే రావయ్యారా, బాబుగారు మాటిస్తే మరే పదా. సరే ఇది సివిల్ కేసు, మీ చేసేదేం లేదు, కోర్టు పెట్టాలి. నేను సాక్ష్యం వేసుకున్నందుకు తెలియక ఏమేమో అన్నానే, నిజంగా నీవు ధర్మరాజు. వచ్చాడు ధర్మాత్ముడు, నీవంతా అబద్ధికులు, నేనొక్కడే నిబద్ధికుడు. ఏముందలేండి, అంతా నమ్మకం. ఎవడైనా నమ్మినోడే కదా తెలిసేది, నమ్మనోడిని ఎవడేం చేస్తాడు బాబు? మీరేగా ఏరి కూరి తెచ్చుకున్నారు మా రామే బావా మా రామే బావని. తెచ్చుకున్నాను, నెత్తి మీదకి ఎక్కించుకున్నా. మీరు ఎక్కించుకున్నారు, ఆయన పడదన్నాడు. ఆఖరికి ఇరుగు పొరుగు ఉంటుండమే, తెల్లారు లేస్తే ఒకడు ముఖం ఒకడు చూడాలి అన్న జ్ఞానమైనా లేకుండా. ఇంకా ఇరుగు పొరుగును, ఇంకా పుణ్యాత్ముల ముఖాలు మనం, మన పాపిష్టి ముఖాలు వాళ్ళు చూడక్కర్లేదు. మూసైనా తలుపు, ఇదే మనకు వాళ్లకు తెగ టెంపులు. వెళ్ళు రంగా.
ఆగో నాన్న. ఏమిటిది, ఏమైనా ఆలోచించే చేస్తున్నావా? బాగా ఆలోచించే చేస్తున్నాను. ఒరేయ్, నువ్వు వెళ్ళి ముయ్యరా తలుపు. నాన్న. ఏమిటి నాన్న ఇది? ఊళ్ళో వాళ్ళు నవ్విపోతారు. నవ్విపోతారు? ఇంకా కొత్తగా ఏం నవ్వుతారు నన్ను? ఈ నవ్వేది తాలతో. ముయ్యరా తలుపు, శాశ్వతంగా బంద్ చేయి. పో రంగా. మన రామయ్య గారింటికి ఏదో వచ్చినట్టుంది. ఆ రాకేం లేండి, వెళ్ళేటప్పుడు కూడా ఏదో గుసగుసలాడుకున్నారు. ఏదో నట్టు పిట్టు వేసి ఉంటాడు. నట్టు పిట్టు కాదు, నీ మొహం కాదు, పార్సిల్ వచ్చిందిరా. పార్సిలు, పుస్తకాలు, బొమ్మలు, అవి ఇవి. వెళ్ళేటప్పుడు ఏదో డబ్బిచ్చి ఉంటారేమో, పంపించి ఉంటాడు. వాళ్ళ దగ్గర మా ఉండి సచ్చింది ఇచ్చి పంపడానికి. బాబుగారు ఎర్రి గాని చిన్నబాబు ఎప్పుడో వాళ్ళలో చేరిపోయినాడు. ఈయనేదో ఆపేస్తో సంపాదిస్తుండడు. ఇదంతా ఎప్పటికైనా అటు చేరిపోయేది. పంతులు, రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు, కొంచెం చూసి సర్దమని చెప్పు. లెక్కట్టరా నోటు. ₹1698 ఆ రణాలు. ₹1698 ఆ రణాలా? అదేమిటి, రెండు సార్లు ₹2500 చెల్లు ఉండాలి. ఏది, దీని మీద లేదే? లేదు, మా నాయన తీసుకొచ్చి ఇస్తే. కావాలంటే మీ సౌకర్యం అడుగు. ఏమిటయ్యా అట్లా చూస్తావు? ఇస్తే నోటు మీద ఉండదు. ఇస్తే ఎట్లా ఉంటుంది, రాస్తే ఉంటుంది. కానీ మొన్న పండక్కి ముందు ₹500, అది వరకు ₹500 ఇస్తే ఏం చేశావు? అవన్నీ దిగమింగుకుతున్నావా? నేనే లోకుల సొమ్ము దిగమింగేవాడిని. ఇక నీవు నీ బాబే మహాధర్మాత్ములు. అయినా నీతో నాకు వాదేవి, ఇస్తే లెక్క ప్రకారమే, లేకుంటే పో. ఇంపక నీలా లోకుల సొమ్ము మింగుతాననుకున్నావా? ఎంత సొంతం కూర్చి మేడం పెట్టేవో. ఏ వెళ్తానే, నీ చాయిస్ ఏమంటే నిలబడు. మధ్య మందిరం పెడతాను నీ బతుకు మా బతుకు. నువ్వు ఒక మనిషివే, నీది ఒక బతుకి. దీంతో నువ్వు ఇచ్చిన ధన రుణం తీరుతుంది, కానీ నువ్వు చూపిన దయారుణం తీరదు. అది ఎప్పుడు తీరుతుందో. వస్తా బావా. ఏంటి పంతులు గారు, దయారుణం అంట ఏందో? దయారుణం తీరుస్తాట. ఇంకా ముందు ఈ రుణం ఎలా తీర్చాడు పంతులు? ఏదో పొలం తాకట్టు పెట్టి ఉంటాడు, దాంది ఉంది. ఈ ఏడు పంట బాగానే పండింది. చేసిన రుణం సగానికి పైగానే తీరిపోవచ్చు. నాకు చెప్తావేందయ్యా నువ్వు? చేలో పంట ఏటో తెలియదు, ఇల్లు చేరేదాక ఏ నమ్మకం అంట. చారకేమవుతుందిరా, 2 రోజుల్లో కొయ్యబోతుంటే. ఇంతలో పురుగులు పడతాయా, మిడతలు కొడతాయా? ఏమో పురుగులే పడతాయో, మనుషులే కొడతారో, ఎవరు చూశారు? పంతులకి ఎవరాలని ఏం తెలుసు బాబు, కొత్త సత్కాలు మడి. ఏమిటిరా, ఏమిటిది? ఏది చెప్పను బాబు, నీ ఉప్పు తిన్న ప్రాణం. తిడతా ఉంటే ఇంటా ఊరుకోలేకపోయాను.
పొద్దుట్లు వేసిన వాళ్ళు మంచిది కాదు. ఆవిడ ముఖం చూశాను, ఏమారు ఉండిపోయాను. లేకపోతే ఆ ఎడవసే దెబ్బతినేవాడినా పాత పెట్టేవాడిని. ఎవడినా వాడు చెప్పు. ఇంకెవడు బాబు? ఆడే ఆడు నారాయణ గాడే. ఆ డబ్బు వసూలు చేసిన కాడి నుంచి దాసుపావు నాకు పగబట్టాడు. ఇంత మొగాడయ్యాడా వీడు? వాడి కోరలకి ఇస్తా. నువ్వే బయటికి వెళ్ళి నారాయణ కొట్టి పైకి వెతికెళ్ళాడని కేకలు పెట్టు. పై వ్యవహారం నేను చూసుకుంటాను. లే, బాబు తెంగ బాబు తండ్రి చేద్దాము. నారాయణ చంపించాడు బాబు. పులేబా ఎంకేమావు చంపించాడు. నన్ను చంపించాడు, చంపించి పారిపోయాడు. ఏంట్రా ఏంట్రా ఇంకేముంది బాబు? నారాయణ తల పాల్గొని డబ్బెత్తు పారిపోయాడు బాబు. అబ్బా తరబడిపోయింది బాబు. తెంగయ్య బాబు చూస్తున్నాడు కాబట్టి సరిపోయింది, లేకుంటే నేనే కాజేశాను అనుకునేవాడు. తలబడిపోతుంది బాబు. ఇంత పచ్చికలే ఇంట్లో అయితే ఇంకా ఈ ఊళ్ళో ఉండటానికి వీలేనా? ఇదిగో సాధింపేనా గోడి సాధింపు. ఏం బాబు ఇదేనా రావడం? ఏం చేస్తాం, తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలుస్తుంది. మన చేతుల్లో ఉందా? ఏమంటావు రంగన్న? మొన్న ఇచ్చిన 100 బాబుగారికి ఇచ్చావా? ఏం బాబు అది జమ ఇప్పిస్తారా పద్దు రాసుకోమంటారా? రేపిస్తారు లేవయ్యా, ఊళ్ళోకి వచ్చామో లేదో ఎడకో పారిపోతుంటే టెంట పడ్డావు. అట్లాగే అట్లాగే, ఏదో బాబుని చూడడానికి వచ్చి మాట వలసి అడిగాను. డబ్బు అడుగుతుంది రంగన్న. వస్తా. ఏమిట్రా ఇది? మన కోర్టుకు వెళ్ళేటప్పుడు కలుసుకుంటుందని నేనే తెచ్చాలండి. ఆటికి ఇటికి అయిపోయింది. అన్ని ఖర్చులు నేనే పెట్టాను కదరా. కానీ మీకు తెలియని ఖర్చులు చాలా ఉండేలేండి. అట్లాగా అయితే నా పేరు చెప్పి ఎక్కడ డబ్బు తీసుకురావద్దు. ఇక ముందు నా బాకీలు కూడా వసూలు చేయొద్దు. అట్లాగే మీరు వద్దంటే నాకైనా పట్టింది గర్జు. మళ్ళీ ఆ ఉద్యోగం ఇచ్చాడులే, జీతం బతి లేని ఉద్యోగం. ఇన్ని గారు బాకీలు వసూలు చేయకపోతే బతకేలేం కావాలి. ఏంది రంగన్న, నా పెళ్లి అట్టాగే పోతుంది. నిరుడు పండకంతా అయిపోయినట్టుందా? ఈ ఏడు చూసుకుంటే ఏమీ లేదు. ఇదంతా చూస్తే నాకు పెళ్ళయ్యే గీతే లేనట్టుంది. నీకెందుకు నువ్వు ఊరుకోవయ్యా చచ్చినట్టు? నీకు కావాలంటే కొండ మీద కోసిని తీసుకొచ్చేస్తా. అది కదా రంగన్న, మా అయ్య పెళ్లి మాట ఎత్తితే వినిపించుకోడు, కొట్టో కొట్టో అంటాడు. నువ్వు కాస్త చెప్పు చూడు రంగన్న, నువ్వంటే కొంచెం భయం ఉండవయ్యా. కొట్టు గిట్టు అంతా కుదిరిపోయేది. ఆ బీనాష్ ముండా కొడుకు శంగయ్య చెడగొట్టాడు. నా మాటని సివిల్ సూట్ పారేస్తే ఇప్పటికి అంతా తేలిపోయేది. ఈడు సావాసం పట్టావు బాగుపడతానికేనా? అదే రంగన్న మా చెడ్డ మంచోడు. ఏమే
నా సావాసం చేసి ఎవరు చెడకేవరా? చెంగయ్య చూడు, నీ యదాన పడి అలో లచ్చనని ఏడుస్తున్నాడు. ఆ పక్క రామయ్య కూడా నీ మూలాన నాశనం అయ్యాడు. అంతేనే, సున్నో రంగడంటే ఏమనుకున్నావు? మన మాట వినకుంటే ఎవడైనా అంతే. నువ్వు బాగా ఆలోచించుకో. పోరా గబ్బిలాయి మొహోడా, నన్ను బెదిరిస్తున్నావు? ఆగు, రెండు రోజులు వస్తున్నా నీ మొగుడు. ఎవడైనా మొగుడు? అరే, అప్పుడే మర్చిపోయావంటరా? తలతాడు ఇంకో జ్ఞాపకం అవుతుంది. చెప్పరా మీ సావుకారికి రంగాన్ని వచ్చినాడని. ఇప్పుడు వీలు లేదని చెప్పరా? ఏం బాబు, ఒంట ఒత్తిడిగా లేదా? ఏందో బాబు, కాలం ఏం బాగులేదు. నాకు ఏంటో ఇబ్బందిగా ఉంది. కాంతి కాస్త దయచేయించండి. ఇక దయచేయించడం లేదు, ఏమీ లేదు. నీకు ఇదివరకే చెప్పాను నా దగ్గరికి రావద్దు. అట్ట అంటే అట్టా బాబు, ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉండవు, ఇప్పుడు పొమ్మంటే ఏడవపోతాం బాబు. ఏదో మీరే. నువ్వు నన్ను నమ్ముకుని ఏం లాభం లేదు. ఇప్పుడే చెప్తున్నాను, నీ బ్రతుకు నువ్వు చూసుకోవచ్చు. బతకాలన్నా మాకు ఇంకేముంది బాబు? మీ పోటీ వాళ్ళు అండే. నీకు ఇదివరకే చెప్పేశాను, నా దగ్గర నుంచి నీకు ఇక దమ్మిడి రావదు. వెళ్ళు అంతే. అంత తొందరపడితే అట్టా బాబు, మాట దారే ముందు కాస్త ఆలోచించుకున్నానండి. మనం చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి, ఇవాళ తెలుసుకుందామన్నా తెగవు. తెగని ఎవరా? ఇట్లా బెదిరించి నా దగ్గర డబ్బు వసూలు చేద్దాం అనుకున్నావా? చెంగయ్య 100 రంగళ్లకు దడిచేవాడు కాడు. ఆయన వాళ్లకు తల వచ్చాడు కాని పోరాపో, నీ ఇష్టం వచ్చింది తెలుసుకో. ఇక నాకు దేని గురించి భయం అంటూ లేదు. జైలుకైనా ఉరికైనా దేనికైనా సిద్ధమే. పో, నీ చేతన ఇది తెలుసుకో. సిద్ధం సిద్ధం బాబు, వెళ్తాం. మళ్ళీ పాలు ఆలోచించి చూడండి. రావి సల్లగా చూడాలి కాని రంగడు ఎప్పుడు పోల్ రంగడనే. ఈ పరాస్కాలకి వెళ్ళారా? ఎన్నాళ్ళైనా ఇట్లాగే అరి చేతిలో వైకుంఠం చూపిస్తుండవుగా. వైకుంఠం కాదురా, స్వరమం చూపిస్తా. పూకో, తేగలు తెస్తాను. తేగలు నా మొహమును. బొత్తిగా జరగట్లేదురా, 10 రూపాయలుంటే ఇచ్చుతురా? ఆగవే, రేపు తెల్లారదా కాదు. 10 రూపాయలేంది, 100 కావాలన్నా ఇస్తా. మాటలకి వెళ్ళారా? కోటలు దాటుతాయి. ఇవ్వలేంది, రేపు ఎక్కడ నుండి వస్తాయో. సున్నం రంగడి మాట అంటే మాటే.
చూసుకో మరి. రేపు తెల్లారి తెలికి నిన్ను నిలువున నగల్లో ముంచేస్తానో లేదో. చెప్పటం దేనికి, చేసి చూపిస్తాగా. మా మీద ఆ మాత్రం నమ్మకం లేదు చెప్పడానికి. నమ్మకం లేకదే, ఏడన్నా నూరు దారిచావా అంటే. అమ్మతోడు నేను చెప్తానా. ఏముంది, ఇవాళ ఈ ఊరికి శంగయ్య సావుకారు, రేపటి నుంచి మనం. తెలిసిందా? ఇది అట్రా నువ్వు చెప్తేది, నువ్వు సావుకారు పెట్టవుతావు పోరా. చెప్తారా. చూస్తావేనరా, కానీ నీ పని ఏముంది బాబు. కానీ తనకి ఇదివరకే మనవి చేసుకున్నానుగా, ఏదో ఇచ్చి పంపండి. నీకు ఇదివరకే చెప్పాను, ఎంత గింజుకున్నా నా దగ్గర నుంచి ఒక్క తమ్మిడి లాగా. అదిగో దొరా, ఆ పట్టుదల ఇంత కడిగి తెచ్చింది. నా మాటిని ఆ తాళ చెవులు బారేయండి. తాళం చెవులు ఎప్పుడు వచ్చేది దాటిపోయినాయి, చాతకైనా పెట్టుబద్దలు కొట్టు. ఎందుకు బాబు అందాక ఎక్కడ దాచారో మర్యాదగా చెప్పండి, లేకపోతే చేయి చేసుకోవాల్సి వస్తుంది. చేసుకోమని కదరా నేను చెప్పటం. అట్ట కదరా, తమ్మని కట్టిస్తున్నారు పొడవట్రా, తాళం చెవులు ఎట్టరా చూస్తాను. ఏం వదిన, ఎవరి కోసం చూస్తున్నావు? రామయ్య పెద్దని పిలువమంటావా? కాస్త పిలు నాయనా. ఇప్పుడైనా చెప్పు, తాళాలు ఏడుండయో. ఎక్కడ తాళాలు, నేవే తలుపుకడా. మావయ్య ఎక్కడ దాచావు, నీ ప్రాణం కంటే ఎక్కువ ఈ డబ్బు ఇచ్చుదే మావయ్య. మావయ్య మావయ్య, ఏదో నాటకంగా ఉంది కానీ అమ్మడికి కట్టురా దీని. మావయ్య చెప్పు, మావయ్య మావయ్య మావయ్య. చూస్తారేనా ఎంత వల్ల. ఇప్పటికైనా చెప్తావా, నీ పండిస్తామంటావా దానికి. అది కానీ
Thank you.